రేవంత్నే నేను మరి ప్రమాణం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క మరో 10 మంది మంత్రులతోనూ ప్రమాణం చేయించిన గవర్నర్ తమిళసై పవిత్ర హృదయంతో అంటూ ప్రమాణం చేసిన పొంగులేటి సీతక్క ఇంగ్లీష్లో దామోదర రాజనరసింహ 28 నిమిషాలు కొనసాగిన కార్యక్రమం ఖర్గే సోనియా రాహుల్ ప్రియాంక కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ సీఎంలు ఏఐసీసీ పెద్దల హాజరు ఓపెన్ టాప్ జీప్లో సోనియాతో కలిసి మైదానంలోకి వచ్చిన రేవంత్ కేబినెట్ భేటీ రేపటి నుంచి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఆరోగ్యశ్రీ చికిత్సల పరిమితి 10 లక్షలకు పెంపు సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన తొలి కేబినెట్ భేటీ 6 గ్యారంటీలలో రెండింటి అమలుకు పచ్చజెండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదలకు నిర్ణయం 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రభుత్వ ఖర్చు జరిగిన ప్రయోజనాల వివరాలు ప్రజల ముందుకు ఇది హైలైట్ అంటే అసలుకి అన్నారు కదా మరి ఓ 6 ఇస్తున్నారు గ్యారంటీలు ఎప్పుడు అమలవుతాయో ఏమవుతాయో అని చెప్పేసి అన్నారు కదా రెండు ఇదిగో 6 గ్యారంటీలో రెండు అంటికి అమలుకు పచ్చజెండా రెండు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలో ఆ రెండు గ్యారంటీలకు పచ్చజెండా కూడా ఊపినట్టు చెప్పినారు మొదటి రోజే ఆమోదం వచ్చింది ఇక కేసీఆర్ ఏడ పెట్టుకుంటాడో మొక్కమే ఆయనకే తెలియాలి దివ్యాంగురాలు రజనీకి నియామక పత్రం ఇస్తున్న రేవంత్ సీఎం రేవంత్ చిత్రంలో మంత్రి కోమటిరెడ్డి సిఎస్ శాంతి కుమారి అభయహస్తంపై తొలి సంతకం రెవెన్యూ గ్రామంగా జయశంకర్ ఊరు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఇంద్రవెల్లి గ్రామంలో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద స్మృతివనం సుందరీకరణ అభివృద్ధి కోసం ఎకరం భూమి కేటాయింపు ఇది ఎప్పుడైనా కేసీఆర్ ఇట్లాంటి మంచి పని చేసినావా నువ్వు ఎప్పుడైనా చేసినావా ఎప్పుడైనా ఏనాడైనా ఒక దివ్యాంగులకు జాబ్ ఇచ్చినవా ఏనాడైనా ఒకరికి పిలిపించుకొని ఏనాడైనా ఒక్కరికి అంటే ఒక్కరికి ఎంతమంది నరకం చూస్తున్నారు తెలుసా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బుక్కెడు బువ్వ ఒక్క పూటకు బుక్కెడు బువ్వ లేక అలమటిస్తున్నారు జనాలు అట్లాంటి పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఏనాడైనా ప్రజల్లోకి పోయి పోయిన ముఖం అనేది చేసేటువంటి చేయనియవు చేసింది నువ్వేమో చేయవు నువ్వు చేయవు చేసేటువంటి కూడా చేయనియవు ఇక చూడు దివ్యాంగురాలు రజనీకి నియామక పత్రం ఇస్తున్న సీఎం రేవంత్ చిత్రంలో మంత్రి కోమటిరెడ్డి పిఎస్ శాంతికుమార్ సిఎస్ శాంతికుమార్ ఇది మార్పు అంటే ఇది మార్పు రావాలంటే ఇది మార్పు రావాలి మరి ఇంకా ఏ మార్పు ఇస్తుంది ఇంకా కూడా చూడాల్సి ఉంటుంది కదా మరి